राजा की पार्वती पिता महादेवा। नमस्ते, वेलकम टू स्पेशल एडिशन। స్వయంభూగా వెలిసారు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి. సత్య ప్రమాణాలకు ప్రసిద్ధిగాంచిన కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా ఏర్పాట్లను చేశారు. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 8 వరకు మొత్తం 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. కాణిపాకం బ్రహ్మోత్సవాలకు దేశంలోనే ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఎక్కడా లేని విధంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సత్య ప్రమాణాలకు అత్యంత ప్రసిద్ధి గాంచిన మహాగణేశుని ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పోటెత్తారు. అత్యంత వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని తగిన సౌకర్యాలు కల్పించారు. 21 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ముందుగా 19వ తేదీ ధ్వజారోహణం నుండి నవరాత్రి ఉత్సవాలు, తర్వాత 28వ తేదీ నుండి ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు, మా పాలకులు కూడా సర్వం సిద్ధం చేసి ఉన్నారు. యాగానికి సంబంధించి, పూజలకు సంబంధించి వైదికులందరినీ కూడా సిద్ధం చేసి పెట్టి ఉన్నారు. ఈ దేశంలో ఎక్కడా జరగని విధంగా పురాణంలో చెప్పినట్టుగా వినాయకుడికి 21 పత్రాలతో పూజ చేయాలనేటువంటిది వినాయక చవితి కథలోనే ఉంటుంది. అదే విధంగా దాన్ని అనుసరణగా తీసుకుని, దాన్ని ప్రాశస్త్యంగా పెట్టుకుని ఇక్కడ మాత్రం 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. పురాణ ఇతిహాసాల ప్రకారం కాణిపాకంలో స్వయంగా వెలిసిన వినాయకుడు ఏడాది పెరుగుతున్నాడు. దీనికి అనేక ఆధారాలున్నాయని వేద పండితులు అంటున్నారు. గతంలో స్వామివారికి చేయించిన ఆభరణాలు తర్వాత కాలంలో పట్టకపోవడమే దీనికి నిదర్శనమని వారు స్పష్టం చేస్తున్నారు. స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి క్షామ పరిస్థితుల్ని నివారించడానికి, భక్తులందరూ కూడా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించడానికి గాను ఇక్కడ స్వయంగా వెలిచారు. వెలిసినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా సంవత్సరానికి వడ్లగింజ ప్రమాణమంతా పెరుగుతూ ఉన్నారు. చిన్న బావిలో వెలవడం, వెలిసి ఆ బావి నుండి కొద్ది కొద్దిగా పైకి రావడం, 1947 సంవత్సరంలో స్వామివారికి చేయించినటువంటి వెండి కవచం నేటికి సరిపోకపోవడం, 2002 సంవత్సరంలో చేయించినటువంటి వెండి కవచం కూడా స్వామివారికి ఇప్పుడు సరిపోవట్లేదు అంటే స్వామివారి పెరుగుతూ ఉన్నారు అనడానికి అదే నిదర్శనంగా మనం భావించవచ్చు. ఈ నెల 21న స్వామివారికి అత్యంత ఇష్టమైన మూషిక వాహన సేవ ఉంటుంది. అలాగే 24న గజవాహనం, 25న రథోత్సవం ఉంటుంది. రథోత్సవంలో పాల్గొనడానికి భక్తులు పోటెత్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భక్తులు తన చెవిలో చెబితే చాలు, అక్కడ వెలిసిన గణేశుడు వింటాడు, వాటిని నెరవేరుస్తాడు. అందుకే ఆ స్వామి అంటే భక్తులకు నమ్మకం ఎక్కువ. దర్శించుకునేందుకు ఆ వినాయకుడి దగ్గరికి భక్తులు నిత్యం తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు. ఇంతకీ ఆ గణపయ్య ఎక్కడ కొలువై ఉన్నాడు? ఇది తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు గ్రామంలో వెలసిన లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం. ఈ ఆలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. తూర్పు చాళుక్య రాజులు కూడా ఈ గణనాథుణ్ణి సేవించేవారని చెబుతారు. స్వయంభుగా కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహం ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద శిలా విగ్రహంగా బాసిల్లుతోంది. శ్రీ స్వామివారికి నాగాభరణం, నాగ యజ్ఞోపవీతం, నాగమొలతాడు, బిల్లాకట్టు పంచతో సుఖాసనం మీద కూర్చొని భక్తులకు దర్శనమిస్తాడు. స్వామివారికి చెవిలో చెప్పుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, ఆ మొక్కుల్ని తీర్చుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక స్వామి విగ్రహం విషయానికొస్తే దీని ఎత్తు క్రమంగా పెరుగుతోందని చెబుతారు. ఇక్కడ స్వామివారు స్వయంగా భూమి నుంచి పుట్టినటువంటి స్వామివారు అని చెప్తారండి. భక్తులు వారి వారి కోరికలు స్వామి చెవి దగ్గరగా వెళ్ళి స్వయంగా వారి కోరిక చెవి దగ్గర చెప్పుకుంటారు. చెప్పుకున్నటువంటి కోరిక ధర్మబద్ధంగా ఉంటే, నమ్మకంగా చెప్తే ఖచ్చితంగా నెరవేరు పునర్దర్శనం అనేది చేస్తారు. ఇక్కడ ఏ విధమైనటువంటి కులమత భేదాలు ఉండవు. ఎవరైనా స్వామి దగ్గరికి వచ్చి స్వయంగా చెప్పుకోవచ్చు, అది ఇక్కడ ప్రత్యేకత. చిన్న విగ్రహం పెద్దదవుతూ వస్తూ ఉంటుందని చెప్తారు. భక్తులందరూ కూడా స్వయంగా దీన్ని అనుభవం చెంది ఉన్నారు. కాబట్టి భక్తులు ఎవరైనా స్వామి సేవించుకుని ధరించవలసినటువంటి భాగ్యం కావలసినటువంటి వాళ్ళు అందరూ స్వామి దగ్గరికి వచ్చి కోరికలు చెప్పుకొని, వారి కోరికలు నెరవేరిన తర్వాత పునర్దర్శనం చేసుకుని స్వామివారికి ప్రీతి కలవంటి అర్చన అలాంటివి ఏదైనా చేయించుకోవచ్చు. స్వామివారి కృపకు పాత్రులయ్యేందుకు, కోరిన కోరికలు సిద్ధించినందుకు గణనాథుడి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు భక్తులు. వారిచ్చే విరాళాలతో ఆలయంలో నిత్యాన్నదానం చేస్తారు.
మరీ ముఖ్యంగా గణపతి నవరాత్రులు ఇక్కడ ఎంతో వైభవంగా జరుపుతారు. కోనసీమ జిల్లాలో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో ఆయనవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఒకటి. స్వయంభూగా వెలిసిన గణపతి క్షేత్రం వినాయక చవితి సందర్భంగా నవరాత్రులకు సిద్ధమవుతున్నాడు ఆయనవెల్లి గణనాథుడు. ఒక్క కొబ్బరికాయ కొడితే కోరిన కోర్కెలు తీరుస్తాడనేది భక్తుల నమ్మకం. వినాయక చవితి సందర్భంగా ఆయనవెల్లి వినాయక ఆలయం వైభవంగా ముస్తాబవుతోంది. కాణిపాకం తర్వాత అంతటి ప్రాశస్త్యం పొందిన గణపతి ఆలయం ఆయనవెల్లి విఘ్నేశ్వర ఆలయం. ఈ ఆలయం పవిత్ర గోదావరి నది ఒడ్డున పచ్చని కోనసీమ అందాలు ప్రకృతి రమణీయతలతో సుందర ప్రశాంత వాతావరణంలో బాసెల్లుతోంది. ఏకదంతుడు ఇక్కడ సిద్ధి వినాయకుడుగా కొలువై భక్తజనాన్ని అనుగ్రహిస్తున్నారు. ఈ వినాయకుణ్ణి నారికేళ వినాయకుడు అని కూడా అంటారు. ఒక కొబ్బరికాయ కొడితే కోరిన కోరికలు తీర్చే నారికేళ గణనాథుడు నిత్యం పూజలందుకుంటున్నాడు. అంతటి ప్రత్యేకత కలిగిన ఆయనవెల్లి వినాయకుడు నవరాత్రులకు సిద్ధమవుతున్నాడు. అభిషేకాలు 11 గంటలకు లక్ష్మీకరణం ఇత్యాది కార్యక్రమం అన్నీ కూడా ప్రారంభమవుతాయి. అలాగే వినాయక చవితి నాడు ప్రత్యేక పూజ అంటే భక్తుల గోత్రనామంతో దేవస్థానం మార్చే ఈ ప్రత్యేక పూజ అంటే లక్ష్మీకరణం లక్ష దూర్వార్చన రుద్రాభిషేకం మాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం కార్యక్రమాలు శైవాగమ మత ప్రకారంగా జరపబడ్డాకి సిద్ధం చేసి ఉన్నాం. అన్ని రకాలుగా సువిశాలమైన ఆవరణలు ఎత్తైన ప్రాకారంతో విరజిల్లుతున్న ఈ దేవాలయంలో విఘ్నేశ్వర స్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. సాధారణంగా దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. ఆయనవెల్లిలోని సిద్ధివినాయకుని ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉండడం విశేషం. అంతేగాక ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారంతో నిర్మించిన గృహలకు ఎటువంటి విఘ్నాలు కలగవని, గృహలు సమృద్ధిగా ఉంటాయని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. రెండు గోపురాలతో చూపరులను ఆకట్టుకునే సింహద్వారాలతో విఘ్నేశ్వర దేవాలయ సౌందర్యం సందర్శకులను సమ్మోహనపరుస్తుంది. ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకుడైన కాలభైరవుని ఆలయంతో పాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కేశవునికి, శివునికి, శ్రీ అన్నపూర్ణాదేవికి, శ్రీ కాలభైరవ స్వామికి సైతం ఆలయాలున్నాయి. శివకేశవులకు తారతమ్యాలు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించామని భక్తుల విశ్వాసం. కాజీపేటలో వెలిసిన శ్వేతార్కమూల గణపతిని దర్శించుకునేందుకు భక్తులు ఉవ్వెళ్లూరుతూ ఉంటారు. గణపతి దీక్షలు తీసుకోవాలంటే ఆడ మగ అన్న తేడా ఉండదు. నిష్ఠతో స్వామిని సేవిస్తే చాలు, అనుకున్నది అనుగ్రహిస్తారని భక్తులకెంతో నమ్మకం. అందుకే తెలంగాణ నలుమూలల నుంచి స్వామి సన్నిధికి వస్తారు భక్తులు. స్వయంభూ విగ్రహాలు తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెందిన చారిత్రక దేవాలయం కాజీపేటలోని స్వయంభూ శ్వేతార్కముల గణపతి దేవాలయం. ఆలయంలోని గణపతి విగ్రహాన్ని ఏ శిల్పి చెక్కలేదు. ఆలయాన్ని నిర్మించిన శ్రీ ఐనవోలు అనంత మల్లయ్య సిద్ధాంతి నిద్రలో వచ్చిన కళా ప్రత్యక్ష రూపమే శ్వేతార్కమూల గణపతి దేవాలయం. సహజంగా 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, కానీ ఇక్కడ మాత్రం 16 రోజులు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని గణపతి మాలలు ధరించి ఉపవాస దీక్షలు చేపడతారు. ఎంతో మహిమాన్వితమైనటువంటి స్వామి శ్వేతార్క గణపతి. ఇక్కడ కొన్ని లక్షల మంది భక్తులకు కోరిన కోరికలు క్షిప్రప్రసాదిగా నెరవేరుస్తూ దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లుతున్నటువంటి స్వామి శ్వేతార్క గణపతి. అయ్యప్ప, హనుమాన్, శివ, భవానీ దీక్షలతో పాటు గణపతి దీక్షలకు ఇక్కడ ప్రత్యేకత ఉంది. స్త్రీ పురుష వయోభేదం లేకుండా గణపతి మాలధారణ చేసి దీక్షలు తీసుకుంటారు. మాలధారణ చేసిన భక్తులు ఉపవాసంతో మౌన దీక్ష చేస్తారు. దీక్ష తీసుకోవడంతో ఇంట్లో ఒంట్లో బాగుండి అనుకున్న పనులు జరుగుతాయని అభిప్రాయపడుతున్నారు దీక్ష తీసుకున్న స్వాములు. ఈ దేవాలయంలో నేను 21 సంవత్సరాల నుండి మండల దీక్షలు, అర్ధమండల దీక్ష, 16 రోజుల దీక్ష, 11 రోజుల దీక్ష, ఈ దేవాలయంలో 4 రకముల దీక్షలు ఉంటాయి. నేను 21 సంవత్సరాల నుండి ఈ దీక్ష తీసుకుంటున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలే కాదు, తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన భక్తులు నిత్యం కాజీపేట శ్వేతార్కమూల గణపతి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. శ్వేతార్కమూల గణపతి ఆలయానికి ఏటేటా భక్తుల ఆదరణ పెరుగుతుంది. భక్తుల రద్దీతో పాటు ప్రతి ఏటా గణపతి మాల ధారణ ధరించే భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే భక్తుల ఆదరణకు తగ్గట్టుగా దినదినం ఆలయం అభివృద్ధి చెంది భక్తులను సుఖ సంతోషాలతో చూడాలని ఆ గణనాథుని మనం వేడుకుందాం. వీడియో నమర్తో కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కాజీపేట. లంబోధరుడు అంటే విఘ్నాలను తొలగించే దైవం అని భక్తులకు నమ్మకం. గణపతి ఆలయాలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఉన్నాయి.
కానీ విశాఖలో బెల్లం గణపతిగా ప్రాచుర్యం పొందిన ఆనంద గణపతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇంతకీ ఆ ఆనంద గణపతి విశిష్టత ఏంటి? ఇది విశాఖ ఆఫీషియల్ కాలనీలోని ఆనంద గణపతి ఆలయం. ఈ ఆలయాన్ని బెల్లం గణపతి ఆలయం అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. దీనికి బెల్లం గణపతి ఆలయం అన్న పేరు ఎందుకు వచ్చిందో వివరించారు ఆలయ పూజారి. ఈ దేవాలయం 11వ శతాబ్దంలో కట్టిన దేవాలయం. ఇది స్వామివారులందరూ కూడా స్వయంగా చంద్ర ప్రతిష్టాపన స్వామివారు భక్తులకు ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా చంద్రుడు స్వామివారిని ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు కుడివేపు దండంతో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. స్వామివారు కుడివేపు దండంతో ఉన్న గణపతిని ఆరాధించడం వల్ల సర్వకార్యములు స్వామివారు సిద్ధింపజేస్తారని శాస్త్రము. శాస్త్రానుగుణంగా చంద్రుడు స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం ఇక్కడ విశేషం. అయితే ఇక్కడ స్వామివారిని బెల్లం గణపతి అని అంటారు. ఏ విఘ్నము లేకుండా భక్తుల యొక్క మనోభీష్టాన్ని స్వామివారి యొక్క అనుగ్రహంతో నెరవేరుస్తాడు. కాబట్టి ఆయనకు ఆనందంగా ప్రీతికరంగా ఉన్న బెల్లమే నివేదన చేయడము ఇక్కడ పూర్వకాలం నుంచే వస్తున్నది. అందుకని ఇక్కడ స్వామివారిని బెల్లం గణపతిగా పిలుస్తారు. యాలయ ఆవిర్భావం వెనుక ఎన్నో పురాణ కథలు ఉన్నాయంటారు. యాలయ ఆవిర్భావానికి విశాఖపట్టణానికి ఆ పేరు రావడానికి సంబంధం ఉందని చెబుతారు పండితులు. దేవాలయానికి పూర్వమే సాక్షాత్తు దేవతలు ఒక శివాలయాన్ని ప్రతిష్టాపన చేశారు. ఈ దేవాలయానికి ఎదురుగుండా సముద్ర గర్భంలో వైశాఖేశ్వరుడు అనే ఈశ్వరుడు దేవాలయాన్ని సాక్షాత్తు దేవతలు ప్రతిష్టాపన చేశారు. అయితే కాలక్రమేణా సముద్రుడు ముందుగా రావడం చంద్రుడు గమనించి ఆ దేవాలయం సముద్ర గర్భంలో కలిసిపోతున్నదని భావించి చంద్రుడు తపస్సు చేయగా చంద్రుడు తపస్సుకు మెచ్చి ఇక్కడ ఈశ్వరుడు స్వయంభూగా వెలిశారు. అందుకని ఈ వైశాఖేశ్వరుడు అన్న పేరుతోనే స్వామివారికి అర్చనాది క్రతువులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ స్వామి పేరు బట్టే పూర్వము వైశాఖపురి అని పిలిచేవారు. వైశాఖపట్నం విశాఖపట్నంగా మారిందండి. అంత ప్రసిద్ధి గాంచిన దేవాలయం ఇది. విశాఖ పరిసరాల్లో ఎన్నో గణనాథుని ఆలయాలు ఉన్నా బెల్లం గణపతి ఆలయానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉందని భక్తుల నమ్మకం. ఇక్కడ వెలిసిన వినాయకుడు మనసులోని కోరికలు తీర్చుతాడని, ఇక్కడికొస్తే ప్రశాంతత నెలకొంటుందని భక్తులు నమ్ముతారు. అందుకే పెద్ద సంఖ్యలో దర్శనానికి వస్తారు భక్తులు. నాకు ఈ గణపతి దేవుడి గురించి తెలిసిన తర్వాతను ఇప్పుడు కంటిన్యూగాను 11 సార్లు వచ్చాను. నా తాలూకా ఒక కోరిక ఉండిపోయింది. మా ఇల్లు అమ్మకం గురించి నేను కోరిక పెట్టాను. అదేమో చేయకపోతే ఇంకా వస్తాను. ఇది నాకు మొట్టమొదటి తెలిసింది. నేను వచ్చి 10 ఏళ్ళు అయింది. కానీ ఇంతవరకు ఈ గణపతి గురించి నాకేం తెలియదు. మా ఇంటి పక్కన వాళ్ళు, నేను మధురవాడలో ఉంటానన్నమాట, అక్కడ వాళ్ళు చెప్పారు ఇక్కడ గణపతి బెల్లం గణపతి అన్నారు. అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకొని మీ తాలూకా కోరికను తన నివేదన చేసినట్టయితే మీ తప్పక తీరుతుందని అన్నారు. అందు గురించి నేను వచ్చాను. నాకు ఆ నమ్మకం అనేది జరుగుతుంది. అందరూ ప్రతి వారు కూడా దీని గురించి బాగా నమ్ముతున్నారనమాట. ఈ మహాగణపతి గురించి వేరే వాళ్ళు చెప్పిన దానిలో వచ్చాము. ఇది 2వ వారం రావడం. కిందటి వారం వచ్చాము. అంతా హ్యాపీగా ఉంది, మంచిగా జరిగింది. నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. గణపతి దగ్గరికి వచ్చిన తర్వాత నా యొక్క ఈ వారం రోజులు పెట్టి నాకు మంచిగా ఇది ఉంది. అలాగే ప్రతి వారం ప్రతి నెల ఒక వారంలో బుధవారం వద్దామని నిర్ణయించుకున్నాం కుటుంబంలో. వినాయకుడు అయితే మాత్రం మేము వచ్చిన మొదటి వారం అంతా మేము కుటుంబంలో ఏ గొడవలు లేకుండా ఏ చింతలు లేకుండా సంతోషంగా ఉందండి. అలాగే ఈ వినాయకుడి దగ్గరికి వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు పట్టణంలో ఉండేదాన్ని అంటే చిన్న కొట్టు, అక్కడ నాకు ఒక సమస్య వచ్చింది. అంటే నాకు చిన్న సమస్య ఉంది, అది చెప్పకూడదు. ఆ సమస్య కోసం అలా బాధపడేదాన్ని. అక్కడ పంతులు గారు అన్నారు, ఇలాగా బెల్లం వినాయకుడు ఉన్నారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర, వెళ్ళి ఆ కోరిక ఎంత బెల్లం పెట్టాలో ఇలా ముక్కుంటే నీ కోరిక తీరు. ఆ సమస్య తీరిపోయిందండి ఇక్కడికి వచ్చాక. నాకు ఇక్కడికి వచ్చాక ఆ సమస్య ముక్కున్నాను, తీరిపోయాను. ఇంటి సమస్య నాది, అది చెప్పకో అంటే సమస్య, అది తీరిపోయాను. అక్కడి నుంచి ఇతనికి నమ్ముకుంటున్నాను. మొన్న ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే మొక్కేసుకుంటాను. తండ్రి నీ దగ్గరికి వస్తాను, నాకు ఈ సమస్య తీర్చి తండ్రి, ఏ బాధ వచ్చినా ఈ తండ్రికి నమ్ముతాను. ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. 9 రోజుల పాటు స్వామికి విశేష అలంకరణ చేస్తారు, హోమ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సింధూర వర్ణ శోభితమై భక్తులకు దర్శనమిచ్చే వినాయక విగ్రహం ఆ ఆలయ విశిష్టత. 200 సంవత్సరాల క్రితం స్వామివారు స్వయంభూగా వెలిశారు. అంటే ఆ గణనాథుడే స్వయంగా విగ్రహ రూపంలో ఇక్కడ వెలిశారన్నమాట.
కోరిన కోర్కెలు తీర్చే రేజింతల్ శ్రీ స్వయంభూ వినాయక స్వామి ఆలయానికి రోజు రోజుకి భక్తుల ఆదరణ పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం రేజింతల్ గ్రామంలో 224 సంవత్సరాల వినాయక స్వామి విగ్రహం వెలసింది. శివరాం జోషి అనే భక్తుని తపోశక్తి కారణంగా భూమిలో నుండి 1.5 అడుగుల శ్రీ వినాయక స్వామి వారి విగ్రహం పుట్టుకొచ్చిందని భక్తులు నమ్ముతారు. దక్షిణాభిముఖంగా వెలసిన వినాయకుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఈ వినాయకుడిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. కోరిన కోర్కెలు తీర్చే దేవుడు కనుక శ్రీ వరసిద్ధి వినాయక స్వామిగా భక్తులు పిలుచుకుంటారు. ఇక ఈ ఆలయంలోని స్వామివారికి మరో విశిష్టత ఉంది. అదేంటంటే స్వామివారి విగ్రహం ఏటా గోధుమ గింజ పరిమాణంలో పెరగటం. ప్రస్తుతం 4.5 అడుగుల మేర ఉంది. మనము చూస్తున్నటువంటి శ్రీ సిద్ధి వినాయక ఆలయం మన తెలంగాణ రాష్ట్రంలో స్వయంభూగా వెలిసినటువంటి సిద్ధి వినాయక ఆలయం. ఈ ఆలయము తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా నేలకల్ మండలం రేజింతల గ్రామం నందు ఉద్భవించినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి సిద్ధి వినాయక ఆలయం. మనం ఏదైతే చూస్తున్నామో ఆ వినాయకుని విగ్రహము సింధూర వర్ణంలో ఉంది. సుమారుగా 224 సంవత్సరాల క్రిందట వెలసినటువంటి విగ్రహము. ఈ విగ్రహము క్రమేణా పెరుగుతూ వస్తుంది. దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి విగ్రహం. దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి విగ్రహం అంటే ఇక్కడ సాక్షాత్తు వినాయకుడు కొలువుదీరి ఉన్నట్టుగా మనం భావించవచ్చు. రేజింతల వినాయక ఆలయానికి మామూలు రోజుల్లోనే కాకుండా ప్రతి నెల పున్నమి తర్వాత వచ్చే సంకటహర చవితి నాడు కూడా భక్తులు విశేషంగా వస్తుంటారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కోరిన కోరికలు తీర్చమని మొక్కులు మొక్కుకునేవారు, కష్టాలను తొలగించమని వేడుకునే భక్తులు కాలినడకన సైతం ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయానికి సంకష్టహర చతుర్థి రోజున అనేక గ్రామాల నుండి పాదయాత్ర చేస్తూ ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంటుంది. అలా వచ్చినటువంటి భక్తులకి సర్వసౌఖ్యాలు సమకూర్చడం జరుగుతుంది. వారికి కావాల్సినటువంటి భోజన వసతి కానీ, ఉండడానికి నివాసం కానీ, తర్వాత మార్గమధ్యంలో దాహాన్ని తీర్చడానికి చలివేంద్రాలు కానీ ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంటుంది. అంతేకాకుండా వారికి చంద్రోదయం తర్వాత మహాఆరతి చేసి నైవేద్యం చేసి ఎంతమంది భక్తులు వచ్చినా వారికి సరిపడేటటువంటి అన్నదానాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ప్రతి రోజున స్వామివారికి జరిగే కార్యక్రమాలు కాకుండా సంకట చవితి, అంగారక సంకట చవితి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారు స్వయంభుగా వెలిసిన పౌష్య శుద్ధ జయంతి రోజున జయంతి ఉత్సవాలు జరుపుతారు. ఈ సందర్భంగా హోమాలు, స్వామివారి కళ్యాణం, ఊరేగింపు లాంటి కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు స్వామివారి ప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమము నిర్వహిస్తారు. స్వామివారి శక్తి వల్ల రేజింతల్ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. తెలుగు నేలపై మార్వాడి సంప్రదాయంలో పూజాదికాలు నిర్వహించే ఓ అరుదైన గణేష ఆంజనేయుడి ఆలయం అది. సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు అందరికీ అది కొంగు బంగారంగా నిలుస్తోంది. గిద్దె పెరుమాండ్ల పేరుతో కరీంనగర్ లో వెలిసిన ఆ ఆలయ విశిష్టత ఏంటి? కరీంనగర్ లో గణపతి, ఆంజనేయ స్వామి ఒకే చోట వెలిసిన గిద్దె పెరుమాండ్ల ఆలయం భక్తులకు కొంగు బంగారంగా బాసిల్లుతోంది. 300 ఏళ్ల క్రితం ఇక్కడ హనుమంతుని విగ్రహం స్వయంభుగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ ఓ మార్వాడి సంస్థానం ఉండేదని, ఓ మార్వాడి భక్తుడు 21 రోజుల పాటు దీక్షతో పూజిస్తే కలలో ఆయనకు ఆంజనేయ స్వామి కనిపించాడు. దక్షిణ దిశగా వెళ్తే గణపతి విగ్రహం దొరుకుతుందని, దాన్ని తన పక్కన ప్రతిష్ఠించమని సాక్షాత్తు అంజన్నే మార్వడి భక్తుని కోరాడట. అలా వెళ్లిన మార్వడి భక్తుడికి ఇక్కడకు దగ్గర్లోని ఓ వాగులో ఇసుకలో కూరుకుపోయిన లక్ష్మీ గణపతి విగ్రహం కనిపించిందట. దాన్ని ఆయన ఇక్కడకు తెప్పించి ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ గిద్దె పెరుమాండ్ల ఆలయానికి ఆ పేరు రావడం వెనక స్థానికంగా ఓ పెద్ద కథ ప్రచారంలో ఉంది. గణపతికి గిద్దెన్న అనేటువంటి నామకరణం ఎందుకు వచ్చిందంటే, పూర్వము వ్యవసాయం చేసేటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి గణపతికి మొదటి ధాన్యాన్ని గిద్దెడు వడ్లు స్వామికి సమర్పించేవాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావా అని చెప్పానంటే, గణపతికి గిద్దెన్నకు గిద్దెడు వడ్లు సమర్పించడానికి వెళ్తున్నా అని చెప్పి అనేటువంటి వాళ్ళు. ఆ పేరే స్వామికి సార్థక నామధేయం అయిపోయింది. గిద్దెన్న అంటే గణపతిగా పిలుస్తారు.
పెరుమాళ్ళు అంటే ఆంజనేయ స్వామిగా పిలుస్తారు. ఇక్కడ కొలువైన గణపతి విగ్రహాన్ని ఎప్పుడు సింధూర వర్ణంతో అలంకరిస్తారు. భక్తితో వినాయకుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢంగా నమ్ముతారు భక్తులు. మన ఈ గిద్దపెమల స్వామి దేవాలయం అనేది చాలా ప్రాముఖ్యమైన దేవాలయం. ఈ దేవాలయంకి నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను. నాకు ఏది అనుకుంటే అది జరుగుతుంది. నాకు ఏ కష్టం వచ్చినా వచ్చి స్వామితో చెప్పుకోగానే నాకు నెరవేరుతాయి. నా అనుభవంలోకి వచ్చినవి కూడా చాలా ఉన్నాయి. మేము ప్రతి నెల సంకష్ట చతుర్దశికి పాల్గొంటాము. ఇందులో అభిషేకము, భజనలు అన్నీ చాలా బాగా జరుగుతాయి. అసలు చాలామందికి ఇంత ప్రాముఖ్యమైన దేవాలయం మన కరీంనగర్లో ఉన్నదానికి ఎవరికి తెలియదు. కాణిపాకం అనేది ఎంత ప్రసిద్ధమైన దేవాలయం. అక్కడ ఇక్కడ మన ఈ గణపతి దేవాలయం కూడా అంత ప్రాముఖ్యత ఉంది. మనం ఏది కోరుకుంటే అది స్వామినికి మనకు నెరవేరుతాయి. హిందువులు పవిత్రంగా భావించే గోవులను సంరక్షించేందుకు ఇక్కడ ఓ గోశాల కూడా కట్టారు. భక్తులు దానంగా ఇచ్చే గోవులను ఇక్కడ పెంచుతారు. వీటికి అవసరమైన పశుదాన, గడ్డి కోసం భక్తులు ఆర్థిక సాయం కూడా అందిస్తుంటారు. సకల దేవతలకు నిలయమైన గోమాతను ఆరాధించిన, పూజించిన మన సకల కోరికలు నెరవేరుతాయి. దీనిలో అమావాస్య రోజు, పౌర్ణమి రోజు పండుగ విశిష్టత ఉన్న రోజు చేసిన మనకు ఎంత శక్తి మేరకు గోమాతకు ఏదైనా గ్రాసం లాంటివి ఇస్తే మన ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. మన హిందువులకు పవిత్రమైనది గోమాత. మనం ఒక కన్న తల్లిలాగా భావిస్తాం, దాన్ని ఆ విధంగా ఆరాధిస్తాం. ఈ టెంపుల్లో ఈ గోశాల ఉండడం అనేది మన కరీంనగర్ వాసులు అదృష్టంగా భావిస్తున్నాను. రాజకీయ నాయకులు, విద్యావంతులు ఎందరో ఈ స్వామివారికి పరమ భక్తులుగా ఉన్నారు. పెరుమాండ్ల స్వామిని పూజించడం వల్లే తాము ఉన్నత స్థితికి చేరుకున్నామని వారంతా గట్టిగా నమ్ముతారు. ఈ విఘ్నేశ్వరునికి, సుబ్రహ్మణ్య స్వామి ఎందుకంటే సంతానంగా ఆని వారికి లేడి అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ ముడుపు గడ్డిపోతారు. అదేవిధంగా సంతానం కాని వారికి, అదేవిధంగా మ్యారేజ్ కాని వారికి కూడా చాలా మంది ఇక్కడ మొక్కొని పోతే అందరూ చాలా మందికి అయ్యారు. దాదాపు 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం నిత్యం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూనే ఉంటుంది. దసరా, సంక్రాంతి సమయాల్లోనూ ఈ ఆలయంలో ప్రత్యేక జాతరలు జరుగుతాయి. ఇది వాల్టి స్పెషల్ ఎడిషన్.